వెల్కమ్ టు కేఏ రెసిపీస్. నేను ఇప్పుడు వాంగీ బాత్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. కావలసిన పదార్థములు: బియ్యము, వేరుశనగుడ్లు, ఆయిలు, సాల్ట్, నువ్వులు, పసుపు, వంకాయలు, గరం మసాలా, జీలకర్ర, ఎండు కొబ్బరి, నిమ్మకాయ, కరివేపాకు, ఎండు మిరపకాయలు. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా జీరా, నువ్వులు, వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అందులో రెడ్ చిల్లీ వేసి వేయించుకోవాలి. రెడ్ చిల్లీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక 1 నిమిషం వేయించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నువ్వులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరిను మిక్సీలో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో 1 రాళ్ళ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేడికిన తర్వాత ఇందులో వంకాయలు వేసి ఈ వంకాయలు రాయలసీమలో ఎక్కువగా పండుతాయి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు వంకాయలను వేయించుకోవాలి. తర్వాత ఈ వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్రలు, వేరుశనగుడ్లు వేసుకోవాలి. ఇవి వేసుకున్నప్పుడు రెడ్ చిల్లీలు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని సరిదలపాలి. తర్వాత ఇప్పుడు ఇందులో
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా వేయాలి. ఒక్క నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మసాలాలో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి పొడిగా ఉండే అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించిన వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయను పిండుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాము. వాంగీభాత్ తినడానికి రెడీగా ఉంది.